హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడియాస్ బై వాణి. ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో చాలా గ్రేవీగా ఉండే చికెన్ కర్రీ ఎలానో చూద్దాం. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నా. ముందుగా చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. చికెన్ మ్యాగ్నేట్కి 2½ టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1/2 లెమన్, ఇవన్నీ కూడా చికెన్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఈ 1/2 కేజీ చికెన్కి మనం తీసుకున్నాం ఉప్పు కారం అంతా కూడా సరిపోతుంది. లెమన్ అనేది గింజ లేకుండా తీసుకోవాలి. ఉప్పు కారం అంతా కూడా చికెన్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో 1 ఆనియన్, 2 టమోటాలు తగినంత నీళ్ళు వేసి బాయిల్ చేసుకోవాలి. అదేవిధంగా ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా బాయిల్ చేసుకోవాలి. గ్రేవీ కోసం చిన్న అల్లం ముక్క, 6-7 వెల్లుల్లి, 15 జీడిపప్పులు, అదేవిధంగా ముందుగా బాయిల్ చేసుకున్న ఆనియన్ టమాటో వేసి మిక్సీలో మెత్తని పేస్ట్ వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గరం మసాలాకి 1½ టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 5 లవంగం ముగ్గం, చిన్న దాల్చిన చెక్క, 1 ఇలాచి, కొంచెం జీలకర్ర, ఇవన్నీ కూడా ఇలా మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. ముందు తీసుకున్న కాజులను కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు, 1 బిర్యానీ ఆకు, 1 స్టార్ ఫ్లవర్, 1 ఇలాచి, 2 లవంగం, 1 చిన్న దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కాజు పేస్ట్ని కూడా వేసి 2 మినిట్స్ ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో వేసి కాజు పేస్ట్ అంతా చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని మనకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని క్లోజ్ చేసి 5 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలని కూడా మిక్సీలో వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చికెన్ కర్రీలో ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో మనం కారం వేసాము, కానీ గ్రేవీ కొంచెం స్పైసీగా ఉండడానికి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసి చికెన్ని క్లోజ్ చేసి 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అంతే అండి, లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంత టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. ఇది రైస్లో కానీ, రోటీలో కానీ, పూరీలో కానీ, దేంట్లో అయినా కూడా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.